సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఉద్యోగ నియామకాలకంటూ ప్రకటనలు చేస్తే చాలా పెద్ద ఎత్తున అప్లాట్స్ వస్తూ ఉంటాయి తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎనిమిది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం పైన పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు కూడా జరిగాయి తెలంగాణ అయిందే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక మూడు స్లోగన్స్తో ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది సైడ్ చాలా రకాల డిమాండ్ ఉన్నప్పటికీ ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి చుట్టూనే తిరిగింది అప్పట్లో మనం చూసాం రాజధానిలో సెక్రటేరియట్లో ఉద్యోగాలకు సంబంధించి రకరకాల ఉద్యమాలు జరిగినప్పుడు అది ఇక తెలంగాణ ఏర్పాటు దిశగా ఉద్యమం పీక్స్లోకి వెళ్ళింది అదంతా చరిత్ర అందరికి తెలిసిన విషయమే ఆ ఉద్యోగాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు ఉద్యోగాల భర్తీ తెలంగాణ యువతకి ఉద్యోగాలు దొరక్కపోవడం ఉమ్మడి పాలకుల దీంట్లో అనే ఒక ప్రధానమైన స్లోగన్నే తెలంగాణ ఏర్పాటుకి ఒక నాంది అనుకోవచ్చు దాంతోపాటు సాగునీరు వ్యవహారం కానీ లేకపోతే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందనే అంశం కానీ ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు ఇది ఉద్యమం చేసినా ఉద్యమం చూసినా అందరికీ తెలిసిన విషయాలే అయితే తెలంగాణ ఏర్పాటై ఎనిమిదేళ్ళు అవుతున్నా కూడా ఉద్యోగ నియామకాలు ఎందుకు జరగలేదనే ఒక పెద్ద ప్రశ్న అయితే ఇవాళ ఒక పండగ లాంటి రోజు తెలంగాణలో కనపడుతోంది సరే ఇది పండగ లేకపోతే తర్వాత ఏమవుతుంది అనే చర్చ తర్వాత ఉన్నప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఒక అద్భుతమైన పెద్ద ప్రకటన చేశారు తెలంగాణలో తొంభై ఒక్క వేల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫై చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒకేసారి ఇన్ని ఉద్యోగాలకు ప్రకటన రావడం అనేది దట్టు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయడం అనేది చాలా పెద్ద ప్రకటన దీని ఇది ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారు అన్నీ ఒకేసారి ఇస్తారా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్లో ఇస్తారా అనేది చాలామందికి చాలా సమస్యలు ఉన్నాయి అదే కాకుండా గ్రూప్స్లో కూడా తొలిసారి ఒక రకంగా చెప్పండి తొలిసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రమే ఏర్పాడైన తర్వాత గ్రూప్ గ్రూప్ ఉద్యోగాల నియామకాలకి ప్రకటన రావడం అనేది కూడా ఒక రకంగా చాలా పెద్ద వార్తే అందులో గ్రూప్ వన్ ఐదు వందల మూడు గ్రూప్ టూ ఫైవ్ ఐదు వందల ఎనభై రెండు గ్రూప్ త్రీ పదమూడు వందల డెబ్బై మూడు గ్రూప్ ఫోర్ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఇవి కాకుండా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది జిల్లా స్థాయిల్లో టోటల్గా అన్నీ కలిపి ఎనభై వేల ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫై నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు ఇవి కాకుండా మరొక పదకొండు వేల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు ఉండవు పూర్తిగా ఎప్పుడు జరిగిన శాశ్వత ప్రక్రియనే జరుగుతాయి తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు ఉండవు అనేది ఆయన చేసిన ప్రకటన ఇది ఒక రకంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానిస్తే ప్రకటన ఎప్పుడైతే ఇది అమలవుతుందో అప్పుడు ఇంకా సంతోషిస్తారు తెలంగాణ యువత ఎన్నాళ్ళ నుంచో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న యువతకి అప్పుడు అసలైన పండగ వస్తుంది కానీ ఎక్కడో చోట నాంది పడాలి కాబట్టి బీజం పడాలి కాబట్టి వాళ్ళది పడింది అనేది ఒక పెద్ద సంతోషకరమైన వార్త అయితే ఇది రకరకాల కోణాల్లో దీని మీద విశ్లేషణ జరుగుతున్నాయి ఒకటి ఇది కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రకటన చేయడం వెనుక రెండు ప్రధానమైన కారణాలు చెప్తున్నారు అందులో ఒకటిది ఎన్నికల కోణంలో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు కాబట్టి ముందస్తు ఎన్నికల పరిస్థితుల్లో అంటే దాదాపుగా ఇంకొక ఏడాది లోపే ఈ డిసె ఈ ఏడాది డిసెంబర్లోనే అసెంబ్లీని డిజాల్వ్ చేస్తారు కేసీఆర్ అనే బలమైన అంచనాలు ఉన్నాయి ఆయన ప్రకటనలు కానీ ఆయన రాష్ట్రాలు పట్టుకొని మిగతా రాష్ట్రాల దగ్గర తిరుగుతున్న తీరు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ సిగ్నల్స్ ఇస్తున్నారు ఆయనే కేంద్రం మీద పోరాటం అంటూ సో ఈ పరిస్థితుల్లో దానికి ఒక పెద్ద ఎజెండా కావాలి కాబట్టి యూత్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి యూత్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ మళ్ళొకసారి కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఈ ప్రకటన చేశారు ఇది ఒక పెద్ద బూస్ట్ అవుతుంది అనేది ఒక యాంగిల్లో చెప్తున్నారు సో ఇవి కాకుండా రెండవ అంశము దాదాపుగా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఉద్యోగ నియామకాల కోసం బలమైన పోరాటం చేస్తున్నమాట వాస్తవం ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందే ఉంది దాదాపు అన్ని పాత జిల్లాలు హైదరాబాద్ మినహాయిస్తే దాదాపు అన్ని తొమ్మిది పాత జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ జంగ్ పేరుతో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు భారీ ఎత్తున సభలు నిర్వహించి సభలు కూడా విజయవంతమైనాయి బ్రహ్మాండమైన విజయవంతమైనాయి పాటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఉద్యోగ నియామకాల కోసం చేసిన పరిస్థితి బీజేపీ వైపు నుంచి రెండవది కొత్త పార్టీగా ఉన్న చిన్న పార్టీగా ఉన్న షర్మిళ గారి పార్టీ తెలంగాణ వైఎస్ఆర్టీపీ పార్టీ కూడా నిరుద్యోగుల సమస్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ దాదాపు పదిహేడు వారాల పాటు నిరుద్యోగుల కోసం ఉద్యోగ నియామకాల కోసం దీక్షలు చేసిన సందర్భం చూసాం అలాగే ఎక్కడ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి షర్మిళ వెళ్ళి దాన్ని మరింత ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చూసాం మనం వీటితో పాటు సరే కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఉద్యమాలు ఎలా అప్పుడప్పుడు ఉంటూనే ఉంటాయి సో ఇప్పుడు పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పుకుంటోంది బీజేపీ ఇది బీజేపీ విజయం అని చెప్పుకుంటోంది షర్మిళ ఇది మా విజయం అని చెప్పుకుంటున్నారు సో ఓవరాల్గా ఇది ఒకటైతే వాస్తవం గడిచిన కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నిరుద్యోగులు నిరుద్యోగ సంఘాలు కట్టగట్టుకొని చేస్తున్న ఉద్యమాల ఫలితం కూడా అయి ఉండవచ్చు ఖచ్చితంగా నిజానికి నిన్న అంటే అసెంబ్లీకి ముఖ్యమంత్రి వెళ్తున్న టైంలో ఒక ఉస్మానియా విద్యార్థి జేఏసీ నిరు ఉస్మానియా నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ అనుకుంటా ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే రోడ్డు మీద ఒక్కడే కాన్వాయ్కి అడ్డుపడే ప్రయత్నం చేశాడు ఆయన పోలీసులు పట్టుకున్నారు నిన్న జరగడం నిన్న సాయంత్రం వనపర్తిలో కేసీఆర్ గారు సభ జరగడం ఆ సభలో రేపు పదో పది గంటలకు ఏదో ప్రకటన చేస్తున్నా చూడండి అనడం ఇవాళ ఇది రావడం సో ఇవన్నీ కూడా పోరాటాల ఫలితమే అనడంలో కూడా పెద్ద అతిశయోక్తి లేదు వెనకడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ఏర్పాటే పోరాటాల ఫలితం అలాంటిది ఇది కూడా దీనికి పోరాటాలు అవసరమైన తప్పలేదు సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఉద్యోగ ప్రకటనల మీద రకరకాల ఇవి ఉన్నాయి వీటితో పాటు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల ఖాళీ ఉంటే ఎనభై వేల ఉద్యోగాలు చేసి అన్నీ అయిపోయినాయని కేసీఆర్ ఎలా చెప్తారు అనేది ఒక ప్రధానమైన విమర్శ కూడా విపక్షాల నుంచి వస్తోంది ఈ మధ్యలోనే మనం తెలంగాణ జనసమితిని కూడా విస్మరించాను సారీ తెలంగాణ జనసమితి కోదండరావు గారి నేతృత్వంలోని జనసమితి పార్టీ కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ నియామకాల కోసం ఉద్యోగ నియామకాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన సందర్భం చూస్తాం సో ఓవరాల్గా ఇది దీని దీని మీద రకరకాల విశ్లేషణ నేపథ్యంలో ఏ పార్టీ ఏమంటోంది అసలు జరగాల్సిందేంటి జరిగిందేంటి కేసీఆర్ గారి నిర్ణయం ఈ ప్రకటనని అందరూ ఎందుకు